చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఆశా వర్కర్స్ ను పర్మనెంట్ చేయాలని విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ జిలాని భాషకి ఆశా వర్కర్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు తరపున ఆశా కార్యకర్త అధ్యక్షురాలు ప్రధాన కార్యదర్శి యాసరపు లక్ష్మి సతివాడ రాజేశ్వరి మాట్లాడుతూ మంగళవారం చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆశా వర్కర్ను పర్మనెంట్ చేయాలని సచివాలయాలకు అప్పగించవద్దని బీమా సదుపాయం కల్పించాలని సంక్షేమ పథకాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరుతూ వారు డిమాండ్ చేశారు. అలాగే కనీస వేతనం నెలకు 21,000 రూపాయలు చెల్లించాలని కోరారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మా డాక్టర్ గారు జిలాని భాష గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాము. కార్యకర్తలందరమే వెళ్తున్నాము. మా డిమాండ్స్ ఆ ఆశాలను పర్మనెంట్ చేయాలి. కనీస వేతనము 21,000 ఇవ్వాలి. ఆశాలను సచివాలయం బదలాయింపు వెంటనే ఆపాలి. ఆశాలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. రిటైర్మెంట్ కల్పించాలి. ఆశాలకు బీమా సౌకర్యం కల్పించాలి. కోవిడ్ తో మరణించిన ఆశాలకు బీమా సౌకర్యం కల్పించాలి. ఆరోగ్య శాఖలో ఆశాలతో పనిచేయించాల్సిన 1,000 నుండి 1,200 జనాభా ఒక్కొక్క ఆశాలకు నియమించాలి. 10,000 వేతనం ఒకేసారి వెంటనే ఇవ్వాలి. పనిభారం తగ్గించాలి. గోత ఆసుపత్రిలో ఆశాలు బెనిఫిట్ తో పాటు లోపలికి అలర్ట్ చేయాలి. 10,000 రూపాయలు వేతనం ఒక్కసారే ఇవ్వాలి. పరివారం తగ్గించాలి. వేధింపులు ఆపాలి. ఘోష ఆసుపత్రిలోకి పాటు ఆశాలను అనుమతి ఇవ్వాలి. పర్మనెంట్ చేయాలి. కనీస వేతనం 21,000 రూపాయలు 21,000 కనీస వేతనం చెల్లించాలి. ఆశ తలపేట పిహెచ్సి ఆశాలందరము మా డాక్టర్ గారు జిలాని భాష గారికి